వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఆషాఢ పౌర్ణమి దీనినే గురు పౌర్ణిమ అదేవిధంగా వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు ఎంతో విశిష్టమైనటువంటి రోజు ఇటువంటి విశేషమైనటువంటి రోజున గోమాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించి అదేవిధంగా గోమాతకు ఈ విధంగా తినిపించడం వలన ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజున సాయిబాబాను దర్శించుకోవడం అదేవిధంగా దత్తాత్రేయుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం అనేది ఎన్నో మంచి శుభ ఫలితాలను కలుగ చేస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఇంట్లో అష్టైశ్వర్యాలను కూడా కలిగిస్తుంది ఈ రోజున ఈ పౌర్ణమి రోజున సాయంత్రం లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఇంకా ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ గురు పౌర్ణమి రోజున గోమాతను లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గోమాతను ఈ విధంగా పూజించి గోసేవ చేసుకున్నట్లయితే అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి సకల దేవతలు కూడా గోమాతలో కొలువై ఉంటారని మన నమ్మకం అలాంటి గోమాతను ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున ఆరాధించినట్లయితే మీకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి ఇంటిలో అష్టైశ్వర్యాలు కూడా నెలకొంటాయి ఈ రోజున ఈ గౌ గురు పౌర్ణమి రోజున సాయిబాబాని భక్తి శ్రద్ధలతో ఆరాధించి అదేవిధంగా గోవుకు తోటకూర అదేవిధంగా శనగలు బెల్లాన్ని తినిపించినట్లయితే ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా దగ్గరలో ఏదైనా గోశాల ఉన్నట్లయితే ఈ రోజున గోవులకు సేవ చేసుకుంటే ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఇలా చేసి ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవిని ఆరు గంటల సమయంలో ఆరాధించినట్లయితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ గురు పౌర్ణిమ ఎంతో విశిష్టమైనది కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున ఈ విధంగా చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి